అప్పుడైనా మొన్న హరీష్రావు గారు మొన్న ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల పరిస్థితి బాగోలేదని చెప్పి ఆయన ఏదో ఉద్యోగుల తరఫున ఆడితే జగన్ మా నాన్న భారతమ్మ మా అమ్మ విజయమ్మ మా నాన్నమ్మ అని చెప్పుకొచ్చాడు ఇతను. మరి ఏ బాబు బొప్పరాజు వెంకటేశ్వర్లో మరి మళ్ళీ ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఏటయ్యా ఏమి నమ్మాలి మిమ్మల్ని? పెన్షన్లు ఇప్పుడు ఇంకా రాలేదు. పెన్షనర్ అంటే ఉద్యోగస్తుడి కన్నా అప్పు అన్న దొరుకుతుంది. ఉద్యోగస్తుడికి ఒకవేళ సర్వీస్లో ఉంటే జీతం రాలేదనుకోండి, ఎక్కడో చోట అప్పు చేస్తే ఆయన ఎంప్లాయ్ కాబట్టి సరే తిరిగి ఇచ్చేస్తారు లేని అప్పు అన్న ఇస్తారు. పెన్షనర్కి అప్పు కూడా ఇవ్వడం ఇవ్వడండి, ఎందుకంటే పెన్షనర్లు అప్పుడే వయసు అయిపోయి ఉంటుంది కాబట్టి ఏమో వెళ్ళి ఎప్పుడు పోతారో తెలీదు, పోతే మా డబ్బులకి ఎవరు గ్యారంటీ అని పెన్షనర్కి అప్పు కూడా పుట్టదు. అలాంటి పెన్షనర్లకి సమయానికి డబ్బులు ఇవ్వకపోతే, పెన్షనర్ అంటే నాకు తెలిసి 60 దాటేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి బీపీ షుగరు థైరాయిడ్ ఇలాంటి మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెల నెల మందులకే ఒక 5000 నుంచి 10000 20000 50000 ఖర్చు అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ మందులు ఎప్పుడైతే ఎంప్లాయ్ రిటైర్ అయ్యాడో భార్య కూడా అదే వయసు వచ్చేసి ఉంటుంది కదా, ఆవిడ కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయిపోయి ఉంటాయి. అంటే వాళ్ళకి నెల నెల మందులు కొనుక్కోకపోతే ఆ మందులు వేసుకోకపోతే చచ్చిపోతారు వాళ్ళు. అలాంటి దయనీయ స్థితిలో ఉన్న పెన్షనర్లకు కూడా పెన్షన్ ఇవ్వడానికి మనసు ఒప్పలేదండి మా జగనన్నకి. పెన్షన్ ఇవ్వలేదు వాళ్ళకి. ఇప్పటికి ఇంకా చాలామంది రిటైర్ అయిపోయిన ఎంప్లాయీస్ అప్పటికే పిల్లలు ఎదిగేసి ఉంటారు, ఎవరి జీవితాలు వాళ్ళు పెళ్ళి అయిపోయి పిల్లలతో వెళ్ళిపోతారు బయటికి, ఇక వీళ్ళిద్దరూ ఈ పెన్షన్ మీద ఆధారపడి బతుకుతారు. ఇప్పుడు ఓటదారి దాటిన దగ్గర నుంచి పాలోడు తిరిగేస్తూ ఉంటాడు బిల్లు కోసం, పేపర్లు తిరిగేస్తూ ఉంటాడు, సిటీ కేబుల్లో తిరిగేస్తూ ఉంటాడు, కిరాణా కొట్టుడు తిరిగేస్తూ ఉంటాడు, ఇంకోటి ఏదో పెడితే వాళ్ళు తిరిగేస్తూ ఉంటారు. వీళ్ళందరూ తిరుగుతూ ఉంటే ఆ వయసులో సమాధానాలు ఎవరు చెప్తారా? జగన్మోహన్ రెడ్డి నీకంటే లక్షల కోట్లు ఉంది, నువ్వు ఒకవేళ ఒక రూపాయి జీతాన్ని పనిచేస్తానంటావు, ఎందుకంటే ఒక రూపాయి తీసుకుంటావు నువ్వు మామూలుగా అఫీషియల్గా, నువ్వు తీసుకునేదంతా అనఫీషియల్గానే ఉంటుంది. కానీ పెన్షనర్లకి కనీసం లంచాలు కూడా వచ్చే అవకాశం లేదు. వాళ్ళు ఎవరు చూస్తారు? వాళ్ళకి ఎవరు దిక్కు? నేను ఎవరికో నెలకి ఎంత ఇచ్చేస్తున్నాను పెన్షన్ అంత ఇచ్చేస్తున్నాను బిల్డప్ ఇవ్వటం కాదు. పెన్షన్ ఇవ్వాల్సిన వాళ్ళకి, గవర్నమెంట్ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వయా నువ్వు? తర్వాత నీ గొప్పలు నువ్వు చెప్పుకుంటూ నువ్వు బయట నువ్వు డబ్బు కొట్టించుకో. ఎవరు చూస్తారు పెన్షనర్లని? ఆ వయసులో వచ్చేసి వాళ్ళు బయటికి వెళ్ళి ముష్టెత్తుకోవడం అనుకుంటుంది, ఎందుకంటే మీరు గవర్నమెంట్ జాబు, మీరేమో పెద్ద పెన్షన్ వస్తుంది మీకు, మీకెందుకు అని చెప్పి అడుగుతారు ఎవరన్నా బయట వాళ్ళు అడిగితే. అదొక సిగ్గు. అది చేయలేరు, ఇది చేయలేరు, ఆకలితో చచ్చిపోమంటావు ఏడాను ఆ వయసులో వాళ్ళని? పెన్షన్లు వేయపోవడం ఇంకానే చెప్పే కబుర్లు ఏమి, ఇంత పొడుగు కబుర్లు నీతి కబుర్లు చెప్తుంది గవర్నమెంట్. ఏం బతుకండి బాబు ఇది? దరిద్రమైన బతుకు. మనం బతుకుతున్నాం, పెంటమే పందులు బతుకుతున్నాయి, అవి పట్టించుకోదు. పెన్షనర్కి ఆ టైంకి డబ్బులు ఇవ్వకపోయినా పంది పట్టించుకోదు, అలాగే ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోదు. బొప్పరాజు ఏమంటాడు చూద్దారండి. జగన్మోహన్ రెడ్డి గారు అబ్బాయి ఉద్యోగులు సహనాన్ని పరీక్షించవద్దు, రోడ్ ఎక్కక తప్పదు ఓరే ఈశ్వరుడండి మావాడు. అంటే తండ్రిని మించిన తనయుడు, తండ్రి కొడుకులు సవాల్, తండ్రికి సవాల్ ఇచ్చినాడు మావాడు ఈసారి. పిఆర్సీపై ఉద్యోగ సంఘాల డిమాండ్లు చర్చకి రాలేదు. ఆర్థిక అంశాలు ప్రభుత్వానికి ఇబ్బందికరమైన ఆర్థికేతర అంశాలైనా పరిష్కరించే ప్రయత్నాలు చేశాం. వైద్య నియామకాలు తొక్క తోటకూర అని అదొకరు చెప్పాడు. మరి మొన్న అంటే మా నాన్నో కదా మరి బొప్పరాజు ఎవరు నమ్ముతాడే అని. నీలాంటి వాళ్ళని ఇంకా ఆ ఉద్యోగస్తులు నమ్మబట్టే వాళ్ళకి ఇప్పటికి ఇంకా న్యాయం జరగట్లేదు. మహాశాలను మా కుర్రాలు పంపిస్తాం, మా క్యాడర్ని పంపిస్తాను, వాళ్ళని పెట్టుకోండి నాయకులుగా. జుట్లు అట్టుకుని వసూలు చేస్తారు మళ్ళీ హక్కుల్ని, కాళ్ళు పట్టుకుని లాగుతారు మళ్ళీ హక్కులు, ఎలా రావో చూస్తారు. చేతగా నాయకత్వం ఉన్నప్పుడు ఏమీ ఎక్స్పెక్ట్ చేయకండి, మనకు హక్కులు దొరుకుతాయని.